హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు గువ్వల రాకేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ 2023 మోడల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేయబోతున్నాము. ఈ వీడియోలో మనం వచ్చేసి మైలేజ్, స్పెసిఫికేషన్స్, న్యూ ఫీచర్స్, న్యూ కలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనకి హీరో ప్యాషన్ ప్లస్ 2023 అయితే 3 కలర్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ నెక్స్ ఎక్స్ బ్లూ, అండ్ అలాగే సెకండ్ కలర్ చూసుకుంటే బ్లాక్ హెవీ గ్రే, అండ్ లాస్ట్గా ఫైనల్ కలర్ వచ్చేసి థర్డ్ వన్ స్పోర్ట్స్ రెడ్ అనమాట. దీని ఎక్స్ షోరూమ్ కనుక చూసుకుంటే మనకి 76,000 నుంచి 77,000 అయితే పడుతుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కోసం మీ దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకి ఇంజిన్ పరంగా వచ్చి పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఓల్డ్ ఎలాగైతే 100 సీసీ, అదే 97.2 సీసీ కూల్డ్ అయితే వస్తుంది అనమాట ఇంజిన్ చూసుకుంటే. అండ్ అలాగే బ్రేక్స్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ కూడా లేదు, నార్మల్గానే డ్రమ్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో అయితే డిస్క్ రావచ్చు. ప్రస్తుతానికైతే దీంట్లో ఏబిఎస్ కూడా లేదు, ఐబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐబిఎస్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. మనం ఎప్పుడైతే బ్యాక్ బ్రేక్ మీద ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా స్పీడ్ అనేది తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి బండి స్కిడ్ అవ్వదు అనమాట. డిజిటల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే అంటారు. స్పీడోమీటర్ వచ్చేసి డిజిటల్ ప్లస్ అన్లాగ్లో అయితే ఉంటుంది. అలాగే ఇది క్విక్ అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్తో అయితే లభిస్తుంది. ఇంకా టార్క్ విషయానికి వస్తే 8.05 న్యూటన్ మీటర్ 6000 ఆర్పిఎంలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ విషయానికి చూసుకుంటే 8.02 at 8000 ఆర్పిఎంలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హిట్ అండ్ కట్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. అండ్ అలాగే దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి లభిస్తుంది. ముందుగా దీంట్లో మనకి మెయిన్ ఫీచర్ చూసుకుంటే i3s టెక్నాలజీతో అయితే వస్తుంది. i3s టెక్నాలజీ అంటే ఏంటంటే బైక్ అనేది ఎప్పుడన్నా మనం న్యూట్రల్లో ఒక 10 నుంచి 15 సెకండ్స్ అనేది వెంటనే ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే మళ్ళీ మనం క్లచ్ అనేది ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్న మనం i3s టెక్నాలజీ అయితే అంటాం. ఇంకా టైర్స్ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 80x100 18 ఇంచ్ రిమ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ చూసుకున్నా కానీ సేమ్ అదే టైర్ 80x100 18 ఇంచ్ రిమ్ అయితే వస్తుంది. ఇంకా టైర్స్ అలాగే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సీటే, మనకి స్ప్లిట్ సీట్ అయితే రాదు. దీని వెయిట్ చూసుకుంటే మనకి 115 కేజీస్ అయితే వస్తుంది. అండ్ సీట్ హైట్ చూసుకుంటే మనకి 790 mm అయితే వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి 11 లీటర్స్ అయితే ఉంటుంది. ఫైనల్గా మైలేజ్ ఎంత వస్తుంది? 2023 మోడల్కి రియల్ మైలేజ్ అయితే కంపెనీ అయితే ఏం క్లెయిమ్ చేయలేదు, మెన్షన్ కూడా చేయలేదు. నార్మల్గా ఇంతకుముందు ప్యాషన్ ప్లస్ వాడేవాళ్ళు నార్మల్గా వచ్చేసి 50 నుంచి 60 లోపు అయితే వస్తుంది. డైలీ కమ్యూనిటీకి అయితే యూజ్ చేసుకునే వాళ్ళు కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ ప్యాషన్ ప్లస్ అయితే బాగుంటుంది. బండి అయితే మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.